कांग्रेस पै केंद्र मंत्री किशन रेड्डी व्याख्यलकु कौंटर इच्चारू मंत्री पोन्नम प्रभाकर। केंद्र ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసిందేంటో కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పాలన్నారు। ఈ విషయంలో చర్చకు సిద్ధమా అంటూ చిట్చాట్లో సవాల్ చేశారు పొన్నం। వరద నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నివేదిక ఇస్తే 10000 కోట్ల నష్టానికి 400 కోట్లు ఇచ్చి సరిపెట్టారని ఫైర్ అయ్యారు। కిషన్ రెడ్డిది నిజంగా తెలంగాణ DNA అయితే తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు। కేసీఆర్ సలహాతో కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిని ఆరోపించారు పొన్నం। BRS నేతలకు సర్పంచుల గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు పొన్నం। గత 10 ఏళ్లలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ఇప్పుడు వారికి మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని అన్నారు। బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు। పొలిటికల్ పార్టీల ట్రాప్ లో సర్పంచులు పడొద్దని సూచించారు। మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు చెల్లిస్తామన్నారు। कांग्रेस पै केंद्र मंत्री किशन रेड्डी చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్। కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసిందేంటో కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పాలని అడిగారు। ఈ విషయంలో చర్చకు సిద్ధమా అంటూ చిట్చాట్లో సవాల్ చేశారు పొన్నం। వరద నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నివేదిక ఇస్తే 10000 కోట్ల నష్టానికి 400 కోట్లు ఇచ్చి సరిపెట్టారని ఫైర్ అయ్యారు। కిషన్ రెడ్డి నిజంగా తెలంగాణ DNA అయితే తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలను ఖండించాలన్నారు। కేసీఆర్ సలహాతో కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిని ఆరోపించారు పొన్నం ప్రభాకర్। ఇక BRS నేతలకు సర్పంచుల గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు పొన్నం ప్రభాకర్। గత 10 ఏళ్లలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వీరు ఇప్పుడు వారికి మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని అన్నారు। బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు। పొలిటికల్ పార్టీల ట్రాప్ లో సర్పంచులు ఏమాత్రం పడొద్దని సూచించారు। మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలన్నీ కూడా చెల్లిస్తామన్నారు। ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు। చారి, ఈ సర్పంచుల బకాయిలన్నీ కూడా మార్చి నెలలోగా చెల్లిస్తామని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు। పూర్తి అప్డేట్ ఏంటి ఆయన వ్యాఖ్యలకు సంబంధించి? కొద్దిసేపు క్రితమే గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చర్చ చేశారు। ఈ సందర్భంగా సర్పంచులు మాజీ సర్పంచులు చేసినటువంటి ఆందోళనపై వచ్చినటువంటి ప్రశ్నకి ఆయన స్పందించారు। మార్చి లోపు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ చెల్లించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఆర్థిక పరిస్థితిని కూడా సర్పంచులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక అప్పీల్ ని కూడా చేశారు। ప్రస్తుతం BRS నాయకులు చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో సర్పంచులకు మద్దతు ఇస్తున్నారో ఆ సర్పంచులు ఇబ్బంది పడటానికి ప్రధానమైనటువంటి కారణమే BRS। ఇప్పుడు అదే BRS నాయకులు వచ్చి సర్పంచుల ఆందోళనకు మద్దతు ఇవ్వడము వింతగా ఉందనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ఇదే తరహా కామెంట్స్ ను చేశారు। అలాగే రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అటు బీజేపీ ఇటు BRS నాయకులు కూడా ఆరోపణలు చేశారు। ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు, ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి అంశాలను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డిపై పొన్నం ప్రభాకర్ ఒక సీరియస్ కామెంట్స్ కూడా చేశారనొచ్చు। ఎందుకంటే గతంలో పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టినటువంటి మోడీని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించలేని కిషన్ రెడ్డికి తెలంగాణ DNA ఉందా అనేటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తారు। అలాగే తెలంగాణ కల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నటువంటి కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శాఖ నుంచి తెలంగాణకి ఏం తెచ్చారనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రశ్నించారు। మొత్తానికి తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి సర్పంచుల ఆందోళనకు సంబంధించి మార్చి వరకు పెండింగ్ బిల్లులన్నింటినీ బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామనేటువంటి ఒక హామీ అయితే పొన్నం ప్రభాకర్ చిట్చాట్లో స్పష్టం చేశారు। రైట్ చారి, థాంక్స్ ఫర్ ది అప్డేట్।